రాజ్యాంగాన్ని లెక్క చేయకుండా ప్రభుత్వం వ్యవహరిస్తుందని శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఎన్నికలు ఎప్పుడు పెట్టినా టీడీపీ సిద్ధంగా ఉందని, వైసీపీ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించడానికి ఓటమి భయంతో వాయిదా కోరుతుందన్నారు. ఈసీకి ఒక కులం పేరు పెట్టి అవమానించడం మన రాష్ట్రంలోనే చూస్తున్నామని, చట్టంపై టీడీపీకి నమ్మకం ఉందని, గ్రామ స్థాయిలో జరిగే ఎన్నికల్లో గెలిచి టీడీపీ సత్తా చాటుతామన్నారు. మోహన్ రెడ్డి గారికి చంపబెట్టు లాంటిది. ఈరోజు ఎన్నికలు ఏదైతే మళ్ళీ కోర్టుకి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ ముట్టకాయ వేయించుకున్నారు, గతంలో కూడా ఎన్నోసార్లు చేయించుకున్నారు, అయినా సరే ఆయనకి జ్ఞానోదయం కలగలేదు, మళ్ళీ ముట్టకాయలు అలవాటు అయిపోయినాయి కాబట్టి మళ్ళీ కోర్టులకు వెళ్ళి చేయించుకుంటున్నారు, ఇంకా సుప్రీంకోర్టుకి వెళ్ళాలని. అది ఒక రాజ్యాంగ వ్యవస్థ. ఈరోజు ఎలక్షన్ కమిషన్ అనేది అన్ని రకాలుగా చూసుకొని ఇటు ప్రజలకు కానీ ప్రభుత్వాలకు అన్ని సంప్రదించే కార్యక్రమాలు చేస్తారు, కానీ వీళ్ళు మాత్రం మాదే రాజ్యాంగం, మేమే నాయకులం, మేమే ఇక్కడ రాజులం, మేము చెప్పిందే జరగాలన్నటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యాంగాన్ని కూడా లెక్క చేయకుండా, ఒక రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి ఒక ఎలక్షన్ కమిషనర్ చెప్పినటువంటి మాటల్ని కూడా లెక్క చేయకుండా ఈ కార్యక్రమాలు చేయడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు. మేము ముందు నుంచి చెప్తున్నాం, ఎప్పుడు ఎలక్షన్లు గౌరవప్రదంగా పెట్టినా సరే మేము సిద్ధంగా ఉన్నాం, ఎలక్షన్లకు మేము వెళ్తాం, మేము పోరాడతామని. కానీ ఈరోజు స్పష్టంగా తెలుస్తున్నటువంటి విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలు నిర్వహించడానికి భయపడుతున్నారు, ఎందుకంటే ప్రజల్లో వ్యతిరేకత మొదలయ్యింది, ప్రజలు ఆయనకి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు అనేటటువంటి మెసేజ్ ఈరోజు 10 మంది చెప్తున్నారు కాబట్టి ఎలక్షన్లు జరగకుండా చూడాలనేటటువంటి తాపత్రయం ఆయన చేస్తున్నారు.